Good afternoon, students. Are you hearing my voice? Good afternoon. Are you hearing my voice? Good afternoon, sir. Good afternoon. Sir, please hear me. Your video under Giri. Mask Giri, I am here. Giri, I am here. Are you hearing my voice? Respond, please. Are you hearing yes, my sir. Voice? Yes, sir. Yes, sir. Yeah, is it audible? Okay. Please. All of you unmute your videos and audios once. Everyone, please unmute your audio and video. Audio, video, ఒకసారి unmute చేసుకోండి. అందరూ. Anirudh, Vanija, who is this OnePlus 5G? Me name pettukondi. Okay. Short names anni iseesi me poorthi peru pettukondi. Okay. So ide me attendance maaku ఇది మీ పేరు మాకు అక్కడ కనిపించాలి, రైట్? అందరూ అన్మ్యూట్ చేసుకోండి వీడియోలు ఆడియోలు. అఖిల, వన్ ప్లస్, అనిరుద్, వనజ, సంతోష్, శివరామ్, ప్రతిభ, అశోక్ కుమార్, మీరు వీడియోలు ఆన్ చేయాలి. ఒకసారి అందరు వీడియోలు ఆన్ చేయాలి. ఇది నియరెస్ట్ డిస్టెన్స్. హలో, హలో, అందరు వీడియోలు ఆన్ చేయాలి. సంతోష్, ఓ సంతోష్, బానోత్ సంతోష్, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. నువ్వు అర్జెంటుగా నీ వాల్ పేపర్ తీసేసి. ఓకే ఓకే సార్. ఆ వాల్ పేపరు చేంజ్ చేసి. రైట్, వనజ, అశోక్ కుమార్ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి మీ వీడియోలు. ఆడియో మాట్లాడలేను. సంతోష్, వీడియో ఆన్ చేయి నువ్వు. సంతోష్, ఓకే. అశోక్ కుమార్, వీడియో ఆన్ చేయండి. అశోక్ కుమార్ ఉన్నావా క్లాస్లో? సార్ ఉన్నా సార్. ఒకసారి వీడియో ఆన్ చేయండి మీరు. ఓకే, రైట్. సో దీస్ ఆర్ యువర్ క్లాస్మేట్స్, రైట్? సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ క్లాస్. ఓకే, డోంట్ మ్యూట్, ప్లీజ్ బీ దేర్ లైక్ దిస్ వన్, రైట్? సో బయట ఉన్న వాళ్ళు మాత్రం మీరు ఆడియో మ్యూట్ చేసుకోండి, ఆడియో మ్యూట్ చేసుకోండి, వీడియో మాత్రం అలానే ఉంచాలి. ఓకే, వీడియో ఉండాలా? వీడియో అలా ఉంచండి ఒక 2 మినిట్స్. దిస్ ఈస్ ఫర్ యువర్ అటెండెన్స్, రైట్? సో వీ కన్సిడర్ ఇట్ యాజ్ అటెండెన్స్. ఓకే, సో కెన్ యూ గివ్ మీ వన్ ఆర్ 2 పాయింట్స్ వాట్ వీ డిస్కస్ ఇన్ అవర్ లాస్ట్ క్లాస్? ఏం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్?
లాస్ట్ క్లాస్ అందరికి ఫస్ట్ క్లాస్ అయినా సంతోష్ ఫస్ట్ క్లాస్ కాదు సార్ థర్డ్ క్లాస్ సార్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ లో అర్థం కావట్లేదు సార్ ఓకే ఓకే రైట్ అవును సార్ ఓకే మరి ఇది ఇంగ్లీష్ మీడియం క్లాసే కదా మీడియం ఇంగ్లీషే కదా మరి ఏం చేద్దాం ఇంగ్లీష్ మీడియం సార్ అవును మరి మీరు ఇంగ్లీష్ లోనే రాయాలి కొంచెం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇంగ్లీష్ లో చదువుకుంటాం సార్ ఓకే నో ప్రాబ్లం అది కూడా చేస్తాం మేము ఆధారట్లేదు కానీ మీడియం మాత్రం ఇంగ్లీషే మీరు చెప్పిన దాన్ని కన్సిడర్ చేస్తాము అట్లానే తెలుగు రైట్ సో మనం లాస్ట్ క్లాస్ లో ఏమైనా చెప్పుకున్నామా సిలబస్ గురించి మాట్లాడుకున్నాం రైట్ సో ఏ క్లాస్ ఇప్పుడు మనం ఏ పేపర్ మనం మాట్లాడుకుంటున్నాం Fourth paper. Title చెప్పండి. Ancient civilization. Civilization. Very good. Ancient. Okay. So we are in ancient civilizations. Civilization, sir. Yeah. మనం ఇప్పటివరకు మొదటి మూడు మాడ్యూల్ ఏవైతే ఉన్నాయో అంటే మొత్తం మనకి నాలుగు మాడ్యూల్ ఉన్నాయి ఫోర్త్ పేపర్ లో ఆ మూడు మాడ్యూల్ కు సంబంధించిన ఓకే మీరు మ్యూట్ చేసుకోండి రైట్ సో ఇక మనం చెప్పుకుందాం క్లాస్ ఇక మీరు మ్యూట్ చేసుకొని వినొచ్చు రైట్ అన్మ్యూట్ చేసుకొని వినొచ్చు ఇక రైట్ ఓకే సో ముందుగా నేను ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను సో ఏదైతే సిలబస్ ఆల్రెడీ మనం చూసామో సేమ్ సిలబస్ ఈరోజు కంప్లీట్ చేసుకొని అంటే జనరల్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఒక్కొక్క మాడ్యూల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లు మనం డీటెయిల్గా వెళ్ళిపోదాం రైట్ సో ఈరోజు ఏదైతే ఫోర్త్ మాడ్యూల్లో మనకి ఇండస్ వ్యాలీ అట్లనే చైనీస్ సివిలైజేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి సో అందులో ఏవేమి మనం చెప్పుకుంటాం అనేది మనం జనరల్ ఇంట్రడక్షన్లో చూద్దాం ఓకే సో ఈ రోజుతో జనరల్ ఇంట్రడక్షన్ క్లోజ్ చేస్తాను సో రేపటి నుంచి ఫస్ట్ మాడ్యూల్లో ఏవైతే ఉన్నాయో అంటే ఫస్ట్ మాడ్యూల్ మనకి మెస్టోమియన్ సివిలైజేషన్ నుంచి మొదలవుతుంది సో ఫస్ట్ మాడ్యూల్లో ఉన్నటువంటి మెస్టోమియన్ సివిలైజేషన్ వదిలేసి సో మనకి తెలిసినటువంటి ఏదైతే సివిలైజేషన్ ఉన్నదో ఇండస్ వ్యాలీ ఓకే సో ఇండస్ వ్యాలీ ఈజ్ అవర్ సివిలైజేషన్ సో ఇక మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి చెప్పుకుంటూ వెళ్తూ సో మన పక్కనున్నటువంటి ఏదైతే చైనీస్ సివిలైజేషన్ ఉందో సో దాన్ని కంప్లీట్ చేసుకొని మరలా మనం ఫస్ట్ మాడ్యూల్కి వెళ్ళిపోదాం రైట్ సో ముందుగా నేను ఏదైతే స్క్రీన్ షేర్ చేస్తాను స్క్రీన్ కనిపిస్తూ ఉన్నదా అందరికి yes sir ఓకే రైట్ సో ఏదైతే మనం ఆల్రెడీ జనరల్ ఇంట్రడక్షన్ చూసామో ఇంత ముందు ఇప్పుడు కూడా మళ్ళొకసారి మీ పేపర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళందరికి కూడా మళ్ళొకసారి పేపర్స్ గురించి చెప్తాను మనకి ఏదైతే మీరు ఉన్నటువంటి ఫస్ట్ సెమిస్టర్లో మీకు 5 papers ఉన్నాయి ఓకే సో టోటల్లీ యూ హ్యావ్ ద 5 papers సో ఈ 5 papers నుంచి ఏవైతే మొత్తం 5 papersని 3 teachers డీల్ చేస్తాం మీకు ఆల్రెడీ డాక్టర్ హరిశంకర్ క్లాస్ తీసుకుంటున్నాడు అట్లనే ఇంకొక టీచర్ కూడా ఉన్నాడు జూలు నాగేశ్వర్ ఓకే సో జూలు నాగేశ్వర్ సార్ క్లాస్ తీసుకున్నాడా లేదా అనేది తెలియదు నాకు ఇంకా సో మేము 3 teachers మొత్తం ఈ 5 papersని డీల్ చేస్తాం ఓకే సో ఫస్ట్ పేపర్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఎర్లియస్ట్ టైమ్ టు 1206 సెకండ్ పేపర్ ఓల్డ్ హిస్టరీ 1453 to 1871 అట్లనే థర్డ్ పేపర్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ ఎర్లియస్ట్ టైమ్ టు 1724 అట్లనే ఫోర్త్ పేపర్ ఏదైతే ఉందో 104A ఆన్షియంట్ సివిలైజేషన్స్ అండ్ ఫిఫ్త్ పేపర్ ఏదైతే 105A టూరిజం అండ్ కల్చర్ ఓకే సో ఇందులో 5 papersలో ఫస్ట్ 3 papersని మనం ఏదైతే కంపల్సరీ పేపర్స్గా చెప్పుకుంటాం ఓకే సో ఇక్కడ వీటిలో
జనరల్ గా ఏం ఛాయిస్ ఉండదు కాబట్టి ఈ మూడిటికి 5 credits ఉంటాయి. ఓకే, అంటే 5 modules ఉంటాయి, అట్లనే 5 weeks క్లాస్ ఉంటుంది దీనికి సంబంధించి. ఇక 4th and 5th paper ఇవి మనం ఎలెక్టివ్గా చెప్తాం. సో ఛాయిస్ బేస్డ్ ఉంటాయి. ఇందులో మనం 1st paper ఛాయిస్ తీసుకున్నాం 4th, అట్లనే 5th కూడా 4A ఛాయిస్. ఓకే, సో ఇది మనం తీసుకున్నటువంటి ఆన్సెంట్ సివిలైజేషన్స్ టూరిజం అండ్ కల్చర్. వీటికి 4 credits ఉంటాయి, అట్లనే 4 modules మాత్రమే ఉంటాయి, రైట్? సో ఇక మీకు దీనికి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇంటర్నల్ ఎగ్జామినేషన్, అట్లనే ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ఇంటర్నల్ 20 marks ఉన్నాయి ఇంటర్నల్ ఎగ్జామినేషన్కి, అట్లనే 80 marks ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఉన్నాయి. ఓకే, సో అది ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్నల్ మాత్రం మీరు ఏదైతే 2 internal exams రాస్తారు, సో ప్లస్ 5 marks కూడినటువంటి ఒక అసైన్మెంట్ రాస్తారు. ఓకే, టోటల్గా 20 marks. ఓకే, సో ఇది మీకు ఉన్నటువంటి ప్యాటర్న్. ఇంకా ఈ 5 papers సంబంధించి కాకుండా మీరు ఏదైతే సెమిస్టర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీరు ఒక సెమినార్ ప్రజెంటేషన్ అనేటువంటి ఇస్తారు, ఆ సెమినార్ ప్రజెంటేషన్లో ఏదైతే మొత్తం 25 marks ఉంటుంది, ఇది ఈ పేపర్స్తో సంబంధం ఉండదు. ఓకే, సో పేపర్స్కి ఉన్నటువంటి 500 marks కాకుండా ఇంకో 25 marks ఎక్స్ట్రా మీరు చేయాల్సి ఉంటుంది. సో ఆ 25 marks సెమినార్ ప్రజెంటేషన్గా చెప్తాం. ఓకే, సో సెమినార్లో ఉన్నటువంటి 25 marks ఏవైతే ఉన్నాయో, సో ఆ 25 marks లో మీరు 15 marks అంటే 15 marks మీకు రైటన్ అప్ అనేటటువంటి ఉంటుంది. ఏదైనా మీరు చూజ్ చేసుకున్నటువంటి ఒక టాపిక్కి సంబంధించి ఒక 10 papers రాయాల్సి ఉంటుంది. ఆ 10 papers రాసినటువంటి దాన్ని క్లాస్లో అందరి ముందు ఏదైతే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో దానికి 10 marks, ఎక్స్ప్లెయిన్ చేసినటువంటికి 10 marks, రాసినటువంటి దానికి 15 marks, టోటల్గా 25 marks ఉంటుంది. సో మీకు డౌట్ కూడా రావచ్చు, అంటే జనరల్గా ఫిజికల్ క్లాసెస్ అనేటటువంటి లేవు కాబట్టి. సో ఎలా మీరు సెమినార్ కండక్ట్ చేస్తారంటే సేమ్ ఇదే మోడ్లో కండక్ట్ చేస్తాం. ఓకే, ఆన్లైన్ మోడ్లోనే కండక్ట్ చేస్తాం. ఓకే, సో ఏదైతే సిలబస్ అయిపోయిన తర్వాత ఒక రోజు కేటాయించి ఆ రోజు మీరందరూ కూడా ఇదే జూమ్లోని మీరు పేపర్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇదే జూమ్ మోడ్లో మీరు పేపర్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అట్లనే రాసినటువంటి పేపర్ని ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉన్నదో, మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం కాబట్టి, సో వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఇండివిజువల్ టీచర్ది, ఆ టీచర్ నెంబర్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మన సిలబస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం, కాకపోతే ఉన్నటువంటి ప్యాటర్న్ మీకు చెప్తున్నాను, రైట్? సో ఇంకా మనం ఎక్స్క్లూజివ్గా మన పేపర్కి వెళ్ళినట్టయితే, అంటే ఏదైతే 4th A paper చెప్పుకున్నామో ఆన్షెంట్ సివిలైజేషన్స్, సో ఆన్షెంట్ సివిలైజేషన్స్లో మనం 1st 3 module గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో వి ఆల్రెడీ కవర్డ్ అబౌట్ మెసొపొటేమియన్ సివిలైజేషన్, ఏ జనరల్ ఇంట్రడక్షన్. ఓకే, సో వీఆర్ నాట్ టోటల్లీ డీల్ విత్ దిస్ మెసొపొటేమియన్ సివిలైజేషన్, జస్ట్ వీ హ్యాడ్ ఏ జనరల్ ఇంట్రడక్షన్. ఇన్ ద 2nd module వీ ఆల్సో కవర్డ్ ద ఈజిప్షియన్ సివిలైజేషన్, సర్టైన్ థింగ్స్ రిగార్డింగ్ ఈజిప్షియన్ సివిలైజేషన్ ఆల్రెడీ కవర్డ్. ఓకే, సో అండ్ ఇన్ ద 3rd module వీ ఆల్సో హ్యాడ్ ఏ జనరల్ ఇంట్రడక్షన్ ఆన్ ద ఆన్షియంట్ గ్రీస్ అండ్ రోమ్. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ వీ కవర్డ్ ఇన్ అవర్ ఎర్లియర్ క్లాసెస్. Now we are going to see about the module 4. Module 4 totally deal with ancient China and ancient Indian civilization. Ancient Indian civilization is nothing but the Indus Valley civilization. Okay, so deeniki sambandhinchinatuvanti konni manam edaithe konni amshalu unnayo vaatini okka sari chusi tarvata manam detail ga vellipodam. Okay, so dan tarvata meeru sadavalasinatuvanti pustakalu evaithe unnayo ante ee paper ki sambandhinchinatuvanti సజెస్టెడ్ రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సి అబౌట్ ద జనరల్ ఇంట్రడక్షన్ ఆన్ మాడ్యూల్ 4. సో మాడ్యూల్ 4లో మనకు ఉన్నటువంటి ఆన్షియంట్ చైనా అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకు 2 కనిపిస్తాయి. సో యు ఆర్ వెల్ అవేర్ అబౌట్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బికాస్ యు ఆల్రెడీ కవర్డ్ ఎట్ వేరియస్ లెవెల్స్ ఇన్ యువర్ ప్రీవియస్ స్టాండర్డ్స్, పర్టికులర్లీ ఎట్ యువర్ ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ ఎట్ యువర్ గ్రాడ్యుయేషన్. ఓకే, సో బికాస్ ఇండస్ వ్యాలీ ఈజ్ ఏ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ఇన్ ద క్రోనాలజీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఓకే, సో విచ్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఇనిషియల్ పార్ట్ విచ్ టు బి డిస్కస్ ఇన్ ద వెన్ యు ఆర్ స్టార్టింగ్ విత్ ద ఇండియన్ హిస్టరీ. ఓకే,
సో జనరల్గా మీ అందరికీ తెలిసినటువంటిది. సో ఏదైతే ఉన్నటువంటి భారతదేశ చరిత్రను, ఇండియన్ హిస్టరీని మనం ఒక యుగాలుగా మనం విభజించుకున్నట్లయితే, వీ కెన్ డివైడ్ ఇట్ ఇన్ టు ద త్రీ ఫేసెస్ ఆర్ త్రీ పీరియడ్స్, ఓకే, ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, అట్లనే మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఓకే, సో ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీలో జనరల్గా మనం ఏదైతే అరబ్స్ అట్లనే టర్క్స్ ఎంటర్ అయినంత వరకు ప్రాంతాన్ని, అంటే ప్రీ హిస్టారిక్ కల్చర్ నుంచి, ఓకే, అప్ ఫ్రమ్ ద ప్రీ హిస్టారిక్ కల్చర్స్ టు అప్ టు అడ్వెంట్ ఆఫ్ అరబ్స్ అండ్ యూరోపియన్స్, వీ కాల్ ఇట్ యాజ్ ఏ ఆన్షియంట్ సివిలైజేషన్, సారీ, ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఓకే, సో ఎప్పుడు అరబ్ అండ్ టర్క్స్ అనేటటువంటి వాళ్ళు ఇండియాలో ఎంటర్ అయ్యారంటే అరౌండ్ 712 AD. ఓకే, సో ఏదైతే 712 AD ఆ ప్రాంతంలో ఆ అరబ్స్ టర్క్స్ అనేటటువంటి వాళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి, సారీ, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుంచి, టెరిటరీస్ నుంచి వచ్చినటువంటి ఒక మైగ్రేషన్ ఏదైతే ఉందో అంతవరకు మనం ఆన్షియంట్ ఇండియాగా మనం మాట్లాడుకుంటాం. అట్లనే అప్పటి నుంచి ఏదైతే 1707, ఓకే, సో ఏదైతే 1707 ఈజ్ ఏ బేసిక్ ఆర్ ఏ బెంచ్ మార్క్ ఇయర్. ఓకే, సో మిడివల్ ఇండియన్ హిస్టరీలో ఒక బెంచ్ మార్క్ ఇయర్గా చెప్తాం. ఎందుకు అంటే 1707లో మీకు తెలుసు ఏదైతే ఔరంగజేబ్ చనిపోయినటువంటి సంవత్సరం. సో అంతవరకు మనం ఏదైతే మిడివల్ ఇండియన్ హిస్టరీగా మనం మాట్లాడుకుంటాం, అంటే 1712 నుంచి 1707 వరకు, అంటే ఎగ్జాక్ట్లీ 1000 ఇయర్స్ ఏదైతే ఉందో, 1000 ఇయర్స్ ఉన్నటువంటి ఆ కాలాన్ని మనం మిడివల్ ఇండియన్ హిస్టరీగా మాట్లాడుకుంటాం. అట్లనే 1707 నుంచి మనం మోడర్న్ ఇండియన్గా ఇండియన్ హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇట్లా మనం ఏదైతే కొన్ని కాలాలు యుగాలుగా మనం డివైడ్ చేసుకున్నామో, సో అందులో మనం మాట్లాడుకునేటటువంటిది టోటల్గా ఆన్షియంట్ పార్ట్. ఓకే, సో ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీలో వచ్చినటువంటి ఇనిషియల్ పార్ట్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో వెన్ ఎవర్ యూ అబ్జర్వ్ ద క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, వెన్ ఎవర్ యు సీ అబౌట్ ద క్రోనాలజీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, ద క్రోనాలజీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ విచ్ స్టార్ట్ విత్ ద ప్రీ హిస్టారిక్ కల్చర్స్. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ద సెన్స్ యు హ్యావ్ సర్టైన్ అవేర్నెస్ అమాంగ్ దిస్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ లైక్ ద పాలియోలిథిక్, మెసోలిథిక్ అండ్ నియోలిథిక్, దెన్ వీ కాల్ యాట్ ద చాల్కోలిథిక్, రైట్? సో పాలియోలిథిక్ అండ్ ఫ్రమ్ పాలియోలిథిక్ టు నియోలిథిక్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ప్రీ హిస్టారిక్ కల్చర్స్. ఓకే, సో వేర్ వితిన్ దిస్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ వీ డోంట్ ఫైండ్ ఎనీ ఏ సెటిల్డ్ లైఫ్ అండ్ వీ డోంట్ ఫైండ్ ఎనీ స్క్రిప్ట్, వీ డోంట్ ఫైండ్ ఎనీ సర్టైన్ థింగ్స్ టు బి రిమైండ్. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుంచుకునేటటువంటి అంశాలు పెద్దగా ఏముండవు, ఎందుకంటే వాళ్ళకి స్క్రిప్ట్ అనేటటువంటిది తెలియదు, ఒక భాష అనేటటువంటిది క్లియర్గా మనం చెప్పలేం ఉన్నదని, అట్లనే ఒక సెటిల్మెంట్ అనేటటువంటిది, సెటిల్ లైఫ్ అనేటటువంటిది మనం ఇక్కడ చెప్పుకోదగినటువంటి అంశం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి సో ఎప్పుడైతే నియోలిథిక్లో కొంత మనకి ఆ అంశాలు కనిపిస్తూ ఉంటాయి, ఎట్లా ఇన్వెన్షన్ ఆఫ్ ఫైర్, అట్లనే ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ అనేటటువంటిది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఏదైతే చక్రాన్ని కనుగొనడం, అట్లనే ఏదైతే ఒక మంటని కనుగొనడం, నిప్పుని కనుగొనడం అనేటటువంటిది ఏదైతే మనకి ఆ నియోలిథిక్ కల్చర్లో కనిపిస్తుందో, సో నియోలిథిక్ కల్చర్ నుంచి మనకి ఒక సెటిల్డ్ లైఫ్ అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం పాలియోలిథిక్ నుంచి నియోలిథిక్ చూసుకునేటటువంటి రకరకాలైనటువంటి మార్పులు కనిపిస్తాయి. సో ఆ వాళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు ఏదైతే రాతి పనిముట్లు మనకు ఉన్నాయో, ఆ రాతి పనిముట్లు ఉపయోగించినటువంటి విధానంలో వచ్చినటువంటి మార్పులు మనం చూడొచ్చు. ఓకే, సో ఏదైతే పాలియోలిథిక్లో పెద్ద పెద్ద రాళ్లతో చేసినటువంటి పనిముట్లు ఉపయోగించేటవాడు లేదా ఆయుధాలుగా ఉపయోగించేటటువంటి వాడు. ఓకే, సో అదే మనం మెసోలిథిక్ నియోలిథిక్ వచ్చేసరికి అదే పనిముట్ల సైజు అనేటటువంటి తగ్గిపోతుంది. ఓకే, చిన్న చిన్న సైజులతో కూడినటువంటి ఆ రాతి ఆ పనిముట్లను ఉపయోగించడం మొదలు పెడతారు. అంటే ఇక్కడ ఒక టెక్నాలజీ అనేటటువంటిది డెవలప్ అయింది. ఓకే, సో ఇంకొకటి మనం చెప్పుకునేటటువంటిది ఏంటంటే, పాలియోలిథిక్ కల్చర్లో ఏదైతే ఒక జంతువు పరిగెత్తున్నప్పుడు ఆ పరిగెత్తే జంతువుని గురి చూసి కొట్టేటటువంటి లేదా దాన్ని చంపేటటువంటి ఒక పరిజ్ఞానం వాళ్ళకి తెలియదు, ఆ టెక్నాలజీ అనేటటువంటిది తెలియదు. వాళ్ళకు ఒక ఆయుధం తెలుసు, కానీ అది చాలా బరువుతో కూడినటువంటి, వెయిట్తో ఉన్నటువంటి పనిముట్లు మాత్రం వాళ్ళకి తెలుసు. ఓకే, సో అదే మెసోలిథిక్ వచ్చేసరికి ఆ సైజ్ అనేటటువంటి మైక్రో లెవెల్కి వెళ్ళిపోయింది. ఓకే, సో వాటి సైజు 8 సెంటీమీటర్ వరకు తగ్గిపోయింది. అంటే వాళ్ళు కొచ్చెగా చేసినటువంటి కొన్ని రాతి పనిముట్లను ఉపయోగించి
వాళ్ళు కదలకుండా కదులుతున్నటువంటి జంతువుల్ని చంపటము లేదా దాన్ని కొట్టేయటటువంటి ఓ ప్రయత్నం చేయటం అనేటువంటి మనం మెసోలిథిక్ నుంచి మొదలవుతుంది. సో ఇక మెసోలిథిక్లో వచ్చినటువంటి మరో చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే, అక్కడ ఒక ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే దొరికినటువంటి వాళ్ళకి ఆహారం ఏదైతే ఉందో, మాంసం కానీ వేరేదే ఉందో, దాన్ని కాస్త మంట అనేటటువంటి ఒక కొత్త పద్ధతి వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి దాని ద్వారా వండి తినటం అనేటటువంటి మొదలైంది. ఓకే, సో ఇవన్నీ మనం నియోలిథిక్లో చూసుకుంటాం. ఏదో నియోలిథిక్లో మనం మంట కనిపెట్టారు, చక్రం కనిపెట్టారు, దాని ద్వారా జీవనం అనేటటువంటిది కాస్త వేగంగా మొదలు కావడం, అట్లనే ఒక సెటిల్డ్ లైఫ్ ఏదైతే అప్పటి వరకు లేనటువంటి ఒక కొత్త అంశం ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే, ఒక ముగ్గురు నలుగురుతో కూడినటువంటి బృందం ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని సో అందులో నివసించడం అనేటటువంటి ఒక కొత్త విధానం, జీవన విధానం అనేటువంటిది మనకి ఇక్కడ ఏదైతే ఈ నియోలిథిక్లో మొదలవుతుంది. ఓకే, సో ఇక నియోలిథిక్కి అడ్జాయినింగ్గా ఉన్నటువంటి చాల్కోలిథిక్ పీరియడ్. ఓకే, సో చాల్కోలిథిక్ అంటే మీకు తెలుసు ఏదైతే కాపర్ని యూజ్ చేసినటువంటి కాలంగా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో అది ఇండియన్ హిస్టరీలో చెప్పుకున్నట్లయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బేసికల్గా మనకి కనిపించేటటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఇక్కడ ఏవి పనిముట్లు, ఏ మెటల్స్తో తయారు చేసినటువంటి పనిముట్లు అంటే, కాపర్ అనేటటువంటిది మానవుడు మొదటిగా ఉపయోగించినటువంటి ఒక మెటల్. ఓకే, సో ఇక కొత్తగా నీకు చాల్కోలిథిక్లో వచ్చినటువంటిది ఏంటంటే టిన్. ఓకే, సో కాపర్ని ప్లస్ టిన్ని కలిపి ఉపయోగించిన తయారు చేసుకున్నటువంటి చాలా పనిముట్లు వాళ్ళు ఉపయోగించారు. అట్లనే ఏదైతే టిన్నుతో సపరేట్గా కాపర్తో సపరేట్గా వాళ్ళు ఉపయోగించి తయారు చేసినటువంటి పనిముట్లు ఉపయోగించారు, అట్లనే మట్టితో తయారు చేసినటువంటి పనిముట్లను ఉపయోగించారు, రాతితో తయారు చేసిన అన్ని మిక్స్డ్ అంటే ఇక్కడ కొత్తగా యాడ్ అయినటువంటిది ఏదైతే కాపర్ ప్లస్ టిన్ అనేటటువంటి కొత్త రకమైనటువంటి మెటల్స్ వాళ్ళు ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆ కాలాన్ని మనం చాల్కోలిథిక్ కాలంగా చెప్పుకుంటాం. ఓకే, అదే చాల్కోలిథిక్ కాలాన్ని ఇండియన్ హిస్టరీకి మనం అప్లికేబుల్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి అది సరిపోతుంది అన్నమాట. ఓకే, మీకు తెలుసు ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి ఏదైతే సివిలైజేషన్కి సంబంధించినటువంటి పీరియడ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్గా మీకు తెలుసు 3000 సంవత్సరాల నుంచి మొదలవుతుందని చెప్పుకుంటాం. దాన్ని రకరకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. ఓకే, సో కాకపోతే అందులో ఏదైతే సర్ జాన్ మార్షల్ చెప్పినటువంటిది 1750 ఏదైతే అరౌండ్ 2500 బీసీ నుంచి 1500 బీసీ మధ్యలో ఏదైతే ఉన్నదనేటటువంటిది, అట్లనే కార్బన్ డేటింగ్ ప్రకారం అంటే ఒక ఎగ్జాక్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే కార్బన్ డేటింగ్ ప్రకారం మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఏదైతే సి 14 మెథడ్ ఏదైతే ఫాలో అయ్యారో దాని ప్రకారం మనం చెప్పుకున్నట్లయితే ఏదైతే 1750 బీసీ నుంచి ఏదైతే సారీ 2250 బీసీ నుంచి 1750 బీసీ మధ్యలో ఏదైతే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటటువంటిది వెలసిల్లింది అనేటటువంటి చాలామంది చరిత్రకారులు దాన్ని సపోర్ట్ చేసినటువంటి అంశం. ఓకే, సో దీనికి మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు చరిత్రకారులు కూడా సపోర్ట్ చేయటం అనేటటువంటిది, ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు చరిత్రకారులు కూడా దీనికి సపోర్ట్ చేయటం. ఓకే, సో అందులో మీకు తెలుసు మొదట్లో ఇండస్ వ్యాలీ అనేటటువంటి ఒక సివిలైజేషన్ ఉన్నదని, సో దాన్ని భారతదేశ చరిత్రలో భాగంగా చూస్తామనేటటువంటిది చాలామంది గుర్తించలేనటువంటి అంశం. ఓకే, సో కొన్నాళ్ళ తర్వాత ఏదైతే పాకిస్తాన్ ఏదైతే నార్త్ వెస్టర్న్ బోర్డర్ ఆఫ్ ఇండియా అట్లనే టెరిటరీస్ ఆఫ్ పాకిస్తాన్లో దొరికిన ఉన్న ప్రాంతాల్లో దొరికినటువంటి కొన్ని ఏదైతే అక్కడ తవ్వకాల్లోనే కాకుండా ఏదైతే అక్కడ దొరికినటువంటి కొన్ని వస్తువులని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఏదో ఒక నాగరికత లాంటిది ఏదో ఉన్నది అనేటటువంటి ఆ డౌట్లో భాగంగా ఏదైతే సర్ జాన్ మార్షల్ అట్లనే తర్వాత దయారాం సాహ్ని ఇలాంటి కొంతమంది ఏదైతే చరిత్రకారులు అక్కడ తవ్వకాలు చేపట్టగా అక్కడ ఒక నాగరికత అనేటటువంటి ఉన్నది. అది ఆర్యుల కంటే ముందే ఏదైతే అప్పటి వరకు ఆర్య నాగరికత మాత్రమే భారతదేశ చరిత్రలో మొదటి నాగరికతగా చెప్పుకునేటటువంటి వాళ్ళు, కానీ ఆర్య నాగరికత కంటే ముందే ఒక నాగరికత అనేటటువంటి ఉన్నది, అది కూడా పట్టణ నాగరికత పోలినటువంటి ఒక నాగరికత ఉన్నది అనేటటువంటి అంశం తెలుసుకోవడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే అది తెలుసుకున్న తర్వాత మీకు తెలుసు ఏదైతే భారతీయ చరిత్రకారులు ముఖ్యంగా నేషనలిస్ట్ హిస్టోరియన్స్ అని చెప్పు ఏదైతే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి వరకు చెప్పబడినటువంటి భారతదేశ చరిత్రని ఏదైతే రీకన్స్ట్రక్ట్ చేయడం మొదలుపెట్టారో, సో ఆ రీకన్స్ట్రక్ట్ చేసినటువంటి చరిత్రకారులు ఏదైతే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటటువంటి దాన్ని సపోర్ట్ చేసి ఆ భారతదేశ చరిత్రకి దీన్ని అటాచ్ చేయడం అనేటటువంటి జరిగిందో, అప్పటి నుంచి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటటువంటిది ఇండియన్ హిస్టరీలో అట్లనే
ఏదైతే క్రోనాలజీ అనేటటువంటిది ఉండదో ఇండియన్ హిస్టరీలో, ఆ క్రోనాలజీలో దీన్ని ఇన్సర్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఓకే, సో అందుకే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఏ బేసిక్ సివిలైజేషన్ అని చెప్తాం. ఓకే, అండ్ వి ఆల్సో ప్రౌడ్లీ సే దట్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ అర్బనైజ్డ్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో వెన్ ఎవర్ కంపేర్ టు ఇఫ్ యు కంపేర్ విత్ అదర్ సివిలైజేషన్ ఎట్ ద టైమ్ లైక్ ద మెస్టోమియా అండ్ ఆన్షంట్ గ్రీస్, రోమ్ అండ్ ఈజిప్షియన్ సివిలైజేషన్, అండ్ ద ఇండస్ వ్యాలీ ఈజ్ సమ్ వాట్ యూనిక్ వెన్ కంపేర్డ్ టు ద అదర్ సివిలైజేషన్. ఓకే, సో హియర్ వై వీఆర్ సేయింగ్ ఇట్ ఇండస్ వ్యాలీ ఈజ్ యూనిక్, బికాస్ దెర్ ఈస్ ఏ యూనిక్ ఫీచర్స్ యూ ఫైండ్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, సో లైక్ ద గ్రిడ్ సిస్టమ్. ఓకే, గ్రిడ్ సిస్టమ్ ఈస్ ద ఓన్లీ వన్ సిస్టమ్ విచ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిస్టమ్ విచ్ ఫాలోడ్ ఇన్ ద యూ అబ్జర్వ్డ్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, సో ఇన్ ద గ్రిడ్ సిస్టమ్ దే ఫాలోడ్ ఏ వెల్ ఫీచర్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఏ 90 degrees ఇంటర్సెక్టింగ్ దీస్ రోడ్స్, ద రోడ్స్ విచ్ ఈస్ కనెక్టింగ్ ఆన్ దీస్ నార్త్ అండ్ సౌత్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్, అండ్ దీస్ ద కన్స్ట్రక్టెడ్ హౌజెస్ ఆల్సో ఈస్ వెల్ ప్లాన్డ్, దే కన్స్ట్రక్టెడ్ ఆన్ ద ఆన్ దే ప్లాన్ దే కన్స్ట్రక్టెడ్ ఆన్ వెల్ ప్లాన్ అండ్ within the constructed houses the dwellings also you find you connected with a good drainage system and the whole drainage system which is connected with outside of the whole city. Okay, so when you see very clearly about these particular cities of Indus Valley, you find nearly 200 and above, 200 and plus cities, towns and cities, you find these 200 and plus sites of Indus Valley in both Pakistan and Indian territories. Okay, so meeru dani yokka paridhi chusukunnatlayite edaithe dakshinanga uttaranga manam edaithe Kashmir varaku chusukochu, atlane dakshinanga manam chusukunnatlayite edaithe Narmada river variki, atlane మనం వెస్టర్న్ పార్ట్లో చూసుకున్నట్లయితే ఏదైతే సుప్త జెండర్ వరకు మనం చూసుకోవచ్చు, అట్లనే ఈస్టర్న్ పార్ట్ వరకు చూసుకున్నట్లయితే ఏదైతే ఆలంగీర్పూర్ వరకు మనం మాట్లాడుకోవచ్చు. సో ఇట్లా దీన్ని ఒక మనం ఏరియా వైజ్గా మనం మాట్లాడుకున్నట్టు వైశాల్యం చెప్పుకున్నట్లయితే నియర్లీ 2 lakhs అబో స్క్వేర్ కిలోమీటర్స్ ఇట్స్ టోటల్లీ ఎక్స్టెండెడ్. ఓకే, సో ఇక ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి 200 కంటే పైగా కొన్ని సైట్లు మనకు కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఏదైతే మొహంజోదారో, హరప్ప, అట్లనే అండ్ కాళీబంగన్, అట్లనే సూర్కటోడ అండ్ సుప్త జెండర్, ఇట్లా రకరకాలైనటువంటి బనావలి, ఇట్లా రకరకాలైనటువంటి ఏదైతే కొందం అంటే ముఖ్యమైనటువంటి నగరాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, పట్టణాలు నగరాలు. ఓకే, సో ఈ అన్నిట్లో కూడా మనకి ఒకే రకమైనటువంటి ఏదైతే ఒక సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, ఒకే రకమైనటువంటి కన్స్ట్రక్షన్ రోడ్స్, అదే రకమైనటువంటి ఒకే రకమైనటువంటి ప్లాన్డ్ ఏదైతే మనకి కనిపిస్తుందో ఈ అన్ని చోట్ల ఒకే రకంగా కనిపిస్తుంటాయి. 1-2 సిటీల్లో మాత్రమే మనకి అది డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, లైక్ ద సన్హూదారో విచ్ ఈస్ సంవాట్ డిఫరెంట్ విత్ అదర్ కంట్రీస్, సారీ అదర్ టౌన్స్ అండ్ సిటీస్. ఓకే, సో ఇట్లా మనం ఎందుకంటే ఇక మనం అక్కడ నగరాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నగరం కూడా 2 భాగాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో వన్ ఈస్ ద లోయర్ టౌన్ అండ్ అప్పర్ టౌన్. సో లోయర్ టౌన్ విచ్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ హ్యూజ్ బిల్డింగ్స్ అండ్ ఆల్సో బిల్డింగ్స్ విత్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఇన్ ఇట్ లైక్ ద కిచెన్, లివింగ్ రూమ్ అండ్ బెడ్రూమ్ లైక్ అండ్ ఈచ్ వర్ అటాచ్డ్ విత్ ఏ వెల్ అండ్ హ్యావింగ్ ఏ కోర్ట్ యార్డ్. సో ఇట్లా ఏదైతే ఒక అప్పర్ అప్పర్ టౌన్లో ఉన్నటువంటి వాటి ఉన్నటువంటి అక్కడ నిర్మించుకున్నటువంటి ఏవైతే ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్ళు కూడా రకరకాలైనటువంటి గదులతో ఉండేవి, 4-5 గదులతో ఉండేటట్టు. అదే లోయర్ నగరం చూసుకున్నట్లయితే
ఏదైతే కింద ఉన్నటువంటి నగరం చూసుకున్నట్లయితే అందులో రెండు గదులతో కూడినటువంటి ఇల్లు మాత్రమే ఉండే. సో ఈ దీన్ని బట్టి మనకి అర్థమయ్యేటటువంటిది ఏంటంటే, జనరల్గా కింద ఉన్నటువంటి నగరంలో కొంతమంది ఏదైతే సర్వెంట్స్ అనేటటువంటి వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు, అట్లనే పై నగరంలో ఏదైతే ఎక్కువ పెద్దగా ఉన్నటువంటి ఇళ్లలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ధనవంతులు అనేటటువంటి వాళ్ళు, అంటే కొంచెం పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నివసించేటటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ మనం ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం ఏదైతే ఒక ఊహాజనితంగా మాత్రమే, యు హ్యావ్ టు ఎజ్యూమ్ ఇట్ యాజ్ ఏ ఇమాజినరీ వ్యూ. ఓకే, సో ఆడ జరిగి ఉండొచ్చు అనేటటువంటి ఒక విధానాన్ని మనం ఇక్కడ అవలంబించాలి, అదే ఫాలో కావాలి. ఎందుకంటే ఆడ దొరికినటువంటి చాలా రకాలైనటువంటి ఆనవాలు మనకు దొరికినాయి. అక్కడ కొన్ని రకాలైనటువంటి ఏదైతే తవ్వకాల్లో దొరికినటువంటి పనిముట్లు కానీ ఏదైతే ఆ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బేస్ చేసుకొని అలా జరిగి ఉండొచ్చు అనేటటువంటి ఒక ఊహాజనితమైనటువంటి కథనాలు మాత్రం మనం చెప్పుకుంటాం. కానీ ఎగ్జాక్ట్లీ అక్కడ జరిగింది అనేటటువంటివి మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ అనేటటువంటిది కనిపించింది. ఓకే, సో ఏదైతే ఆ స్క్రిప్ట్కి సంబంధించినటువంటి దాన్ని ఇంకా మనం చదవలేకపోయినాం క్లియర్గా. ఓకే, కాబట్టి ఆడ ఏం జరిగిందో అనేటటువంటిది మాత్రం మనకు తెలియదు. ఓకే, సో ఇక నగరంలో ఇక్కడ జరిగినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే మిగతా సివిలైజేషన్ లాగానే ఇక్కడ కూడా మనం మాట్లాడుకుంటాం. ఏదైతే జాగ్రఫికల్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఏదైతే ఇండస్ రివర్ సింధు ఏదైతే ఒక నది ఉన్నదో దాని యొక్క 5 ఏదైతే ఉపనదులు ఉన్నాయో, సో వాటికి చుట్టుపక్కల ఏదైతే నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ నాగరికత అనేటటువంటిది మొదలైంది కాబట్టి, సో అట్లనే దీనికి సంబంధించి అంటే ఏదైతే మొదటిగా ఇండస్ వ్యాలీ పీపుల్ అనేటటువంటి వీళ్ళు ఏదైతే ఒక ఇండియన్ ఆరిజినర్స్గా చెప్పడం, సో దానికి ద్రవిడియన్ అనేటటువంటి ఒక విధానాన్ని అదే ద్రవిడియన్ అనేటటువంటి ఒక స్థానికతని మనం దానికి కలిపి చెప్పడం, సో దీనికి సంబంధించినటువంటి అంశాలు అంటే స్థానికులు అనేటటువంటి ఒక ఏదైతే ఒక సిద్ధాంతం ఉందో దాన్ని చాలామంది సపోర్ట్ చేయడం. ఓకే, సో ఆర్యన్స్ అనేటటువంటి వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని, సో ఏదైతే ఇండస్ వ్యాలీలో ఉన్నటువంటి ప్రజల మీద వాళ్ళు అటాక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తరిమి వేశారు అనేటటువంటి చాలామంది అంగీకరించినటువంటి అంశం. ఓకే, సో ఇక మనం ఇండస్ వ్యాలీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ రకరకాలైనటువంటి అంశాలు మనం మాట్లాడుకున్నాం, ప్రజలు, సో ఆడ నివసించినటువంటి ప్రజలు, అట్లనే వాళ్ళ యొక్క రేస్ ఏదైతే ఉన్నదో, సో స్వరూపం, అట్లనే మనం వాళ్ళు ఫాలో అయినటువంటి అంశాలను మనం మాట్లాడుకున్నాం. ఫాలో అయినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఆ సొసైటీ ఎలా ఉండేది, అట్లనే ఆడ ఎకానమీ ఎలా ఉండేది, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవి, వాళ్ళు ఏ పంటలు పండించారు, అట్లనే వ్యాపారాలు ఎవరితో చేశారు, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇదే కాకుండా మనం ఇంకా రిలీజియస్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. మీకు అందరికీ తెలుసు చాలామంది మదర్ గాడెస్, పశుపతి మహాదేవ అనేటటువంటి కొన్ని టెర్రకోట ఫిగరింగ్స్ ఆడ దొరికినటువంటి అంశాలు. ఓకే, సో అవే కాకుండా కొన్ని రకాలైనటువంటి పేల్స్ మీకు తెలుసు. ఓకే, సో బీడ్స్ అవన్నీ తెలుసు. ఓకే, పూసలు, బీడ్స్ అంటే పూసలు, సో ఆడ దొరికినటువంటి పూసల దండలు కానీ, సో అవన్నిటిని బేస్ చేసుకొని అంటే సీల్స్, కొన్ని రకాలైనటువంటి సీల్స్ ఇక్కడ దొరకడం, సో అవన్నిటిని బేస్ చేసుకొని ఆ సీల్స్ మీద ఉన్నటువంటి రకరకాలైనటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బేస్ చేసుకుని అక్కడ మత వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో అట్లనే ఇవే కాకుండా కల్చరల్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. కల్చరల్ ఆస్పెక్ట్స్లో ఎలాంటి డ్రెస్సులు వేసుకునేవాళ్ళు, ఏమి తినేటటువంటి వాళ్ళు, సో ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే ఇక ఫైనల్గా పతనం ఎలా జరిగింది అనేటటువంటి దాని గురించి మనం మాట్లాడుకొని ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం ఎండ్ చేస్తాం. ఇక ఇండస్ వ్యాలీ తర్వాత ఇండస్ వ్యాలీకితో పోలిక ఉన్నటువంటి మరో పక్కన ఉన్నటువంటి సివిలైజేషన్ చైనీస్ సివిలైజేషన్. ఓకే, సో చైనీస్ సివిలైజేషన్ ఏదైతే హిమాలయ అవతల ఇది అనేటటువంటిది మనం చెప్పుకోవచ్చు. అట్లనే ఈ రెండింటికి చెప్పుకున్నట్లయితే రకరకాలైనటువంటి ఏదైతే పోలికలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో పంటల్లో కానీ మత వ్యవస్థలో కానీ కొన్ని రకాలైనటువంటి కొన్ని పోలికలు ఇక్కడ మనకు కనిపిస్తాయి, జియోగ్రఫికల్ కండిషన్స్లో కానీ. ఓకే, సో ఇవన్నీ కనిపిస్తాయి, కానీ తేడాలు చూసుకున్నట్లయితే ఏదైతే ఇండస్ వ్యాలీలో జరిగినటువంటి అంశాలని మనం ఎగ్జాక్ట్లీగా చెప్పలేము, కానీ చైనీస్ సివిలైజేషన్లో జరిగినటువంటి అంశాలని మనం ఇలా జరిగింది అని మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే అక్కడ రిటర్న్ సోర్సెస్ కనిపిస్తాయి, అట్లనే ఏదైతే వాడినటువంటి పనిముట్లు కనిపిస్తాయి. ఓకే, రిటర్న్ సోర్సెస్ ఉన్నప్పుడు మిగతా వాటితో పెద్దగా అవసరం ఉండదు. సో రిటర్న్ సోర్సెస్ కొన్ని రకాలైనటువంటి టెక్స్ట్లు మనకు కనిపిస్తాయి, సో వాటిలో చెప్పినటువంటి అంశాలను బేస్ చేసుకొని మనం ఆన్షియంట్ చైనీస్ సివిలైజేషన్లో ఏం జరిగింది అనేటటువంటి
అంశాలు మనం మాట్లాడుకుంటాం. ముందుగా భౌగోళికపరమైనటువంటి పరిస్థితులు, ఏదైతే ఉయాంగ్ హోరా అంటి రివర్ మీకు కనిపిస్తుంది, అట్లనే ఏదైతే దాన్ని రకరకాలైనటువంటి ఏదైతే సముద్ర తీర ప్రాంతాలకి అటాచ్డ్ అయి ఉండటం, అట్లనే కొన్ని పర్వతాలు ఏదైతే ఈ ప్రాంతాన్ని మీద ప్రభావం చూపించడం, సో ఇవన్నీ కూడా మనం చైనీస్ సివిలైజేషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చెప్పుకుంటాం. ఓకే, సో అట్లనే అక్కడ ఉన్నటువంటి చైనీస్ ప్రజలు, అట్లనే సొసైటీ ఎలా ఉండేది, సో సొసైటీలో వాళ్ళు పాటించినటువంటి పద్ధతుల గురించి మనం మాట్లాడుకుంటాం. ముఖ్యంగా చైనీస్ ప్రజల యొక్క క్రమశిక్షణ గురించి మనం మాట్లాడుకుంటాం. అట్లనే మొదట్లో వ్యాపారాన్ని మీద వాళ్ళు ఆసక్తి చూపినటువంటి వాళ్ళు, తర్వాత కాలంలో వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలను చూసినటువంటి వాళ్ళు వ్యాపారాలని మొదలుపెట్టడం, ఓకే, కొత్త రకాలైనటువంటి ఏదైతే కొన్ని వ్యాపార వస్తువులని వాళ్ళు మొదలుపెట్టడం, ఏదైతే సిల్క్కు సంబంధించినటువంటి ఒక దాన్ని గుర్తించి దాన్ని మిగతా దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం అనేటటువంటిది మనం ఇక్కడ చెప్పుకునేటటువంటి అంశాలు. అది ఇందులో ముఖ్యంగా ఏదైతే మనం ట్రేడ్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం, అట్లానే ఎకనామికల్ కండిషన్స్లో. ఇక్కడ ఎకనామికల్ కండిషన్స్లో మనం ఏదైతే అగ్రికల్చరల్ ఎకానమీ, అట్లనే నాన్ అగ్రికల్చరల్ ఎకానమీ అనేటటువంటి ఒక అంశాన్ని మొదలు పెడతాం. సో అందులో కూడా డిఫరెంట్గా చెప్పుకుంటాం, అగ్రికల్చరల్ ఎకానమీలో ఏం జరిగింది, నాన్ అగ్రికల్చరల్ ఎకానమీలో ఏం జరిగింది అనేటటువంటి అంశాలు మనం చెప్పుకుంటాం. ఇక రిలీజియస్ ఆస్పెక్ట్స్లో చూసుకున్నట్లయితే మీకు తెలుసు ఏదైతే కన్ఫ్యూషనిజం, అట్లనే బుద్ధిజం లాంటి తర్వాత ఎంటర్ కావడం, ఓకే, సో ఇట్లా ఇవే కాకుండా ఏదైతే ఇంకా రెండు మూడు మతాలు మనం ఆడ చెప్పుకుంటాం, ఏదైతే ఒక ఫిలాసాఫికల్ థింకింగ్ నుంచి మొదలై అవి మతాలుగా మారిపోవటం, ఏదైతే ఫిలాసఫర్గా మొదలైనటువంటి వ్యక్తుల ద్వారా ఆడ మతాలు ఏర్పడటం, అందులో ముఖ్యంగా కన్ఫ్యూషియస్ మొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైతే మన దగ్గర ఏదైతే గౌతమ బుద్ధ అట్లనే మహావీరులు లాంటి వాళ్ళు ఎట్లయితే వాళ్ళు ఫిలాసఫర్స్గా ఉండి తర్వాత మతాల్లో దేవుళ్ళుగా మారిపోయారో అక్కడ కన్ఫ్యూషియస్ నిజం కూడా అలాగనే మొదలవుతుంది. ఓకే, సో ఇట్లా అట్లనే మనం సైంటిఫికల్ కాంట్రిబ్యూషన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం చైనీస్ సివిలైజేషన్. మీకు తెలుసు చాలా వరకు ఏదైతే సిస్మోగ్రాఫ్ లాంటిది, అట్లనే కైట్, అట్లనే చాయ్, ఏదైతే మనం ఇప్పుడు టీ గురించి మాట్లాడుకుంటామో, సో ఇవన్నీ కూడా మనం చైనీస్ సివిలైజేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ యొక్క శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి అంశాలని మనం చెప్పుకుంటూ వెళ్తాం. అట్లనే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఏదైతే మీ అందరికీ తెలిసినటువంటి అంశం, సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చైనీస్ సివిలైజేషన్లో మనం చెప్పుకునేటటువంటి అంశాలు. ఇంకా మీకు తెలుసు కొత్త రకాలైనటువంటి అంశాలు మనం చెప్పుకో, పోర్స్లేన్ లాంటిది ఏదైతే ఒక ఇది చైనీస్ సృష్టి, ఓకే, సో పోర్స్లేన్ ఏదైతే తర్వాత కాలంలో ఇప్పటికీ చాలా దేశాల్లో వాడబడుతున్నటువంటి ఏదైతే వంట పాత్రలు కానీ ఏదైతే పనిముట్లు ఏదైతే పోర్స్లేన్తో ద్వారా చేయడం, అవి కలర్ఫుల్గా చేయడం, ఆ కలర్లో కూడా డ్రాగన్ ఏదైతే ఒక బొమ్మని వాళ్ళు సృష్టించడం మంటల్లో నుంచి, సో ఇలాంటి కొన్ని అంశాలను మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ నుంచి మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది మనం ఇంతటితో మన జనరల్ ఇంట్రడక్షన్ మొదలు పెడతాం. ఇక మీరు ఇందులో చదవాల్సినటువంటి పుస్తకాలు ఏంటంటే గార్డెన్ చైల్డ్, వాట్ హ్యాపెన్ ఇన్ హిస్టరీ, ఇంకొకటి మీరు ఏఎల్ భాషం ద వండర్ దట్ వాజ్ ఇండియా, అట్లనే ఇవే కాకుండా మీ బీవీ రావు వరల్డ్ హిస్టరీ అనేటటువంటి ఒక టెక్స్ట్ ఉంటుంది బీవీ రావుది, సో ఆ వరల్డ్ హిస్టరీ అనేటటువంటి టెక్స్ట్ చదవటం ద్వారా మీరు ఈ నాలుగు ఈ ఐదు ఆరు సివిలైజేషన్ల గురించి అంశాలు చదువుకోవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇక మనకి ఆల్రెడీ టైం ఎండ్ అయిపోయింది, 1 మినిట్ లోబే ఉన్నది కాబట్టి, సో ఇది మనకు సంబంధించినటువంటి అంశాలు, సో మన సిలబస్కి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం